శత్రు సేనలన్నీ మన సేనాధిపతుల వారికి హస్తగతమైనవి రాజా. భలే, నేడు మాకు అత్యంత సంతోషకరమైన దినం. విజయవార్తతో ఈ దినం మొదలు కావటం విశేషం. ఈనాడు తమ వివాహ వార్షిక దినమవుటచే మన సైనికులకు మరింత ఉత్సాహముగానున్నది మహారాజా. అశ్వపతి మహారాజు వర్ధిల్లాలి, మహారాణి అరుంధతి దేవి వర్ధిల్లాలి, రాజ దంపతులు వర్ధిల్లాలి. విదూషకుల వారి యొక్క కన్నులు చెవులు కేవలం అలంకారప్రాయంగానే ఉన్నాయి. కాదు మహారాజా, అర్థశూన్యమైన దృశ్యాలను తిలకించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఏమిటి అర్థశూన్యమా? మహారాజు మనసారా మన్నించక తప్పదు. నేడు తమ 18వ వివాహ వార్షికోత్సవం జరుగుతోంది. ఈనాడు మీ సైన్యం అన్య రాజ్యాలతో పోరి కూల్చి వధించి హింస జరిపిస్తున్నారు. ఇదంతా ఎందుకోసం, ఎవరికోసం? ఈ అతి దారుణమైన చర్య ఎందుకు అర్థం కావడం లేదు? అర్థమా? మద్రనే మన సామ్రాజ్య మహత్యాన్ని వర్ధిల్ల చేయడానికి. మద్ర అనే ఈ మహారాజ్యంలో ఎక్కడుందో ప్రభు మీరనుకున్న మహత్యం? త్వరలో ఈ మహారాజ్యం నాశనం అయిపోతుంది. విదూషక, సత్యాన్ని భయపెట్టలేదు. విదూషకులైనా కూడా సమయ సందర్భాలను పాటించాలి కదా. మహారాజు నిండు మనస్తో క్షమించవలేను. ఈవేళ సత్యాన్ని బహిరంగంగా బహిర్గతంగా చెప్తున్నాను. తమ జీవితానంతరం మద్ర అనే ఈ రాజ్యం పాలించుటకు వారసులు లేరు. సంతాన భాగ్యం నోచుకొని వారు వివాహ వార్షిక మహోత్సవం జరపడం, నిరపరాధులైన జనాన్ని కూల్చి రాజ్యం ఆక్రమించుకోవడం అర్థశూన్యం కాదా మహారాజా? విదూషకుని ఉద్దేశమా? విదూషకుని ఉద్దేశం కాదు, ప్రజలందరి అభిప్రాయం. అది మహారాజును చెప్పడం ధర్మం, అందుకే తెలియజేశాను. మనస్ఫూర్తిగా మరవాలనుకున్నా ఈ వేదన మరిచిపోవడం సాధ్యం కావటం లేదు. విధి బలీయమైనది. ఈ వేదన ఏనాటి పాపాలకు ఫలితమో? జీవితం తీరని వేదనతో నిండినప్పుడు మనుషులను ఆదుకునేవాడు దేవుడేనని అనిపిస్తూ ఉంటుంది. సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తే తనను మర్చిపోతారని ఆ జగదీశ్వరుని భయం. బిడ్డలు లేని స్త్రీ జీవితం తీగలు తెగిన వీణ లాంటిది, అధిక నిష్ప్రయోజనమైంది. చాలించు దేవి, అంత మాటనకు. అశ్వపతి మహారాజునకు ఆరో ప్రాణం అరుంతది. తీగలు నా లేకపోయినా ఈ వీణ అశ్వపతి మహారాజునకు ఆత్మీయమైనదే దేవి. ఈశ్వర, ఈ దీనురాలి కథ ఏ విధంగా ముగుస్తుందో. అరుంధతి. నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు స్వాగతం. నారాయణ. మహారాజులు కుశలమేనా? గోవింద. విదూషక, నారదునితోనే పరిహాసములా? ఎంత మనోహరమైన శబ్దం,
అందమైన ఈ నాదం ఒక దుశ్శకును. నారదముని కుశలమేనా అని అడిగితే కష్టాలు వస్తున్నాయి అని అర్థం. నారాయ 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 నమో నారాయణ. త్రిలోకాలు సంచారం చేసి పుణ్యపురుషులు మీరు, తమ ఆగమనానికి కారణం ఏమిటో మేము తెలుసుకోవచ్చునా? లోక కళ్యాణం తలపెట్టనిదే నారదుడు ఎక్కడా అడుగుపెట్టాడు. ఆ విషయం మాకు తెలుసు. కారణం ఏదైనప్పటికీ మీ ఆగమనం మాకు ఆనందదాయకం. అనృతవ్వా, నారదుడెప్పుడూ చెప్పడని మీకు తెలుసుగా, మహదానందం దుఃఖితులకు కాదు, మీ మనస్సుల్లోని దుఃఖం మీ ముఖాల్లోనే తెలుస్తోంది. తమరు సర్వజ్ఞులు, త్రికాల జ్ఞానులు. స్త్రీ అనే వెలుగు యొక్క కిరణాలే సంతానం. ఇక్కడది గోచరించడం లేదు. ఆ వెలుగు కోసమే చీకట్లో పరితప్పిస్తున్న నిర్భాగ్యులు. మాకు తెలుసు, ఈ కోటలో వెలుగు ప్రసరించబోతున్నది. లేదు మహర్షి, అంత అదృష్టం లేదు. నారదవాకు వృధా కాదు. మన్నించాలి, తమను గురించి దేవలోకంలో ఒక అపవాదం ఉంది. నా మహతిలో తంతులు కదలాడాయి అంటే కలహబీజాలు నాటపడతాయి. అవునా మహర్షి? అశ్వపతి యొక్క మందిరంలో కలహానికి కన్నీటికి స్థానం లేదు. నాకు పునర్వివాహం చేసుకోవాలనే ధ్యాస కలలో కూడా లేదని మీరు తెలుసుకోండి. నమో నారాయణ. నారదుడు పెళ్లిళ్ళ పెద్ద కాదని నీవు తెలుసుకోవాలి. నీవు పునర్వివాహం చేసుకోకుండానే నీకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది రాజా. మహర్షి, పశ్చిమ పర్వతం ప్రాంతం సావిత్రీదేవి ఆలయం ఉంది. సంతాన సౌభాగ్యాలు నొసగే దేవి సావిత్రీదేవి. అక్కడికి వెళ్ళి 1001 పర్యాయములు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది, కటాక్షిస్తుంది. మహర్షి ఆశీర్వదించండి. మహర్షి నమో నారాయణ. ఓం భూర్భువస్వ తత్సవితూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్రవర్తులకు శుభవార్త. మధువాసిని యువరాణి పుట్టారు. అరుంధతి మహారాణి వారు క్షేమంగా ఉన్నారు ప్రభు. ఈశ్వర, మహారాజుల వారు నన్ను మన్నించాలి. మద్రాని మహారాజ్యాన్ని పాలించబోయే రాకుమారికి పేరు నిర్ణయించే శక్తి రాజగురువుకు లేదు. ఈ విదూషకుణ్ణి చెప్పమంటారా? మహాపండితులైన రాజగురువునే సందేహిస్తే ఎలా? అమ్మాయికి ఒక పేరు పెట్టాలి. కుమారి సావిత్రీదేవి వరప్రసాదం. అందువలన అందువలన పేరు సావిత్రి అని పెడితే ఎలా ఉంటుంది? బలి, నువ్వేమంటావు దేవి? చక్కని పేరు కనుక అమ్మాయి పేరు సావిత్రి. సావిత్రి సావిత్రి సావిత్రి. కుమారి,
గురుదేవులు పిలుస్తున్నారు. ఆనాటికి మార్కండేయునికి 16 సంవత్సరాలు వచ్చాయి. 16 ఏట ఏది సంభవిస్తుంది? మృతి సంభవిస్తుంది. ఎందువలన? సత్పుత్రుడు గనుక. దుష్పుత్రుడైతే ఎంతకాలం జీవిస్తాడు? యుగాంతం వరకు. మార్కండేయుడు ఎవరి భక్తుడు? పరమేశ్వరుని. తొందరగా చెప్పండి గురుదేవా, మార్కండేయుడు మరణిస్తాడు. 16 సంవత్సరాలు నిండగానే శివభక్తుడైన మార్కండేయుడు శివలింగం ఎదుట భక్తితో ధ్యానిస్తున్నాడు. ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ. సమయము చూసుకుని చేతిలో పాశం ధరించి ఒక పెద్ద దున్నపోతునెక్కి అదే వస్తున్నాడు యమధర్మరాజ ప్రభు. అయ్యో గురుదేవా! యమలోక పుస్తకంలో పేరు రాసిందెవరు? చిత్రగుప్తుడు. అవును, చిత్రగుప్తుడు. యమధర్మరాజును చూడగానే మార్కండేయుడు ఏం చేశాడు? పరిగెత్తాడు. లేదు, పరిగెత్తలేదు. అది కాదు తల్లి కథ. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించు కూర్చున్నాడు. యమధర్మరాజు ఇంటి కూడా శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్న మార్కండేయుని చంపనూ లేకపోయాడు. అదే విధంగా అతన్ని చంపకుండానూ ఉండలేకపోయాడు. యమధర్మరాజునకు అదే ఒక ధర్మ సంకటమైంది. వెంటనే తన మంత్రశక్తులన్నిటినీ ఉపయోగించి శివభక్తుణ్ణి హడలగొట్టాడు. పోతే ఇంకేముంది? మార్కండేయుడు శివలింగాన్ని అలాగే గట్టిగా కౌగలించుకున్నాడు. చిట్ట చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో యమధర్మరాజు కాలపాశమిశాడు. వెంటనే కైలాసంలో కలవరం. కారణం అదే కదా శివుని స్థావరం. నన్ను అభయం కోరిన భక్తులపై నీవు కాలపాశం విసిరావుగా, ఇదే నీ అవసాన దశ అంటూ మహోగ్రుడై భగవాన్ పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసి విసిరివేశాడు. ఏమైంది గురుదేవా? సాక్షాత్తు పరమేశ్వరుని శూలంగరా నిరాటంకంగా ఆకాశంలో ప్రచండంగా సాగింది. యమధర్మరాజు అది చూసి రాబోయే ప్రమాదాన్ని గ్రహించాడు. భయపడి గజగజ వణుకుతూ కాలపాశాన్ని దూరంగా విసిరి ప్రాణరక్షణ కోసమని అదే పరుగు లంకించుకున్నాడు. ఆ విధంగా ధ్యానంతో నిష్ఠగా పూజించి మరణముఖం నుంచి రక్షించబడిన మహాభక్తుడు మార్కండే. తజ్జం తజ్జం తరి తజ్జం తరి తజ్జం రాగ సాగర మే ప్రియ గాన సాగర మే స్వరమాలికలా విరిబాలికలా స్వప్నమాధురి కొసరు కొసరు నవభావ సాగర మే రాగ సాగర మే ప్రియగాన సాగర మే స్వరమాలికలా విరిబాలికలా స్వప్నమాధురి కొసరు కొసరు నవభావ సాగర మే రాగ సాగర మే
మధురగానం మంజులనాదం పలికించు పులకించు వేళ మధురగానం మంజులనాదం పలికించు పులకించు వేళ పొంగే అల పారే ఝరిల అమృతధారలు పంచే సరస్వతి నీవే సరస్వతి నీవే లక్ష్మీయు నీవే నీవే రాగసాగరమే ప్రియగాన సాగరమే స్వరమాలికల విరివాలికల స్వప్న మాధురి కొసరు కొసరు నవభావ సాగరమే రాగ సాగరమే విన్యాసం నర్తించు మయూర గతిగా హావభావ లయ విన్యాసం నర్తించు మయూర గతిగా చరగని కథగా తరగని నిధిగా తీయని రాగాలు పాడే సరస్వతి నీవే సరస్వతి నీవే లక్ష్మీయు నీవే నీవే రాగసాగరమే ప్రియగాన సాగరమే స్వరమాలికల విరివాలికల స్వప్న మాధురి కొసరు కొసరు నవభావ సాగరమే రాగ సాగరమే అమ్మా ఓడిపోతున్నట్టుగా ఉంది. ఆయన చేతిలో ఓటమే ఆనందమేనమ్మా. నేను వెళ్తాను, కాసేపు నువ్వు ఆడమ్మా. వద్దు నాన్న. నాన్న ఒకసారి అమ్మవారి గుడికి వెళ్లాలనుంది, వెళ్ళిరానా నాన్న? వెళ్ళిదామ్మా, అంగరక్షకుల్ని వెంట పెట్టుకెళ్ళు. జగన్మాత దర్శనానికి వెళ్లేవారికి అంగరక్షకులు అవసరమా నాన్న? మద్రదేశానికి కాబోయే మహారాణివి కదమ్మా. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సాంప్రదాయం పాటిస్తానమ్మా. అంతవరకు నన్ను స్వేచ్ఛగా తిరగనిద్దు. ఇప్పుడు ఆ కోరిక ఎందుకు కలిగింది? మైమరిపించే ప్రకృతి శోభం చూడ్డానికి అంగరక్షకులు ఎవరూ లేకుండా నేనెప్పుడూ వెళ్ళలేదు. కట్టుదిట్టాలతో కూడుకున్న ఆ సౌందర్య ఆరాధన ఎంత కృత్రిమంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి ఒక్కసారి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి నాన్న, ఒక్కసారి మాత్రం. స్వేచ్ఛ స్వాతంత్రాలతో వెళ్ళాలి అంటే చిలికత్తెలు కూడా లేకుండానా? లేదమ్మా, చిలికత్తెలు వెంట తీసుకెళ్తున్నాను. సరే నువ్వు వెళ్ళరమ్మా. అమ్మా వెళ్ళొస్తానమ్మా, వస్తానన్నా. అలా ఒంటరిగా పంపారే. ఏం భయం లేదు. అమ్మాయి యుక్త వయసులో అడుగు పెట్టింది కదా. అయినా వయసుకు మించిన విజ్ఞానం ఉంది అమ్మాయికి, దాని ముచ్చట తీరని. ఈ ప్రదేశంలో ఎంత సౌందర్యం ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అది వయసు ప్రభావం రాకుమారి, మనసులో సౌందర్యం ఉంటే అది పరిసరాల్లోనూ కనిపిస్తుంది. చిత్రలేఖకి చలోక్తులు కూడా తెలుసే. అమ్మాయి గారి సహవాసం. ఓహో,
నువ్వు అంతకంటే గడిసరివి. రాజకుమారికి స్వాగతం. కుమారి, వాళ్ళంతా ఏవో కష్టాల్లో ఉన్నట్టున్నారు. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎందుకలా నిల్చున్నారు? పెళ్లి కారణం తెలుసుకో. కుమారి, వాళ్ళు ఏమన్నారు? మీరిక్కడ ఉన్నంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటా ఉంటున్నారు. నేను ఉన్నంత వరకు? అవును కుమారి, దేవుణ్ణి దర్శిస్తే పాపాలు పోతాయి కదా, సౌందర్య దేవతను దర్శిస్తే జన్మ తరిస్తుందంటున్నారు. వాళ్ళు ఎందుకలా చెప్పారు? చాలా తప్పు కదూ. ఎవరు ఏం చెప్పారు? పర్వత ప్రాంతంలో మీతో ఎవరో ఏదో అన్నారు కదా. ఓ, అదే అమ్మాయి గారు ఇంకా అది మర్చిపోలేదా? అలా అనొచ్చునా? ఏ విషయం గురించి అమ్మాయి ఆలోచిస్తుంది? అక్కడ ఏం జరిగిందమ్మా? ఏమీ లేదు. అదేమీ కాదు, ఏదో జరిగింది. బుగ్గలు ఎరిపెక్కినాయి. పెదవులు ఎందుకో పదే పదే తడబడుతున్నాయి. కళ్ళల్లో ఏదో వింత కాంతి, నుదుటి నిండా స్వేదం. ప్రకృతిలో ఉండే సౌందర్యం అంతా అమ్మాయి ఇక్కడికి తరలించుకొచ్చినట్టుగా. పర్వత ప్రాంతంలో ఏం జరిగింది, నిజం చెప్పండి. ఎవరో కొందరు యువకులు. యువకులు? రాకుమారిని చూస్తూ అక్కడే నిల్చుండిపోయారు. నిల్చున్నారా? చిత్తం. ఎందుకని వివరాలు అడగలేదా? దేవుణ్ణి దర్శించుకుంటే పాపాలు పోతాయి, సౌందర్య దేవతను దర్శిస్తే జన్మ తరిస్తుందని వాళ్ళంతా అన్నారమ్మా. ఎవరక్కడ? ఎంతని ధిక్కారం! తమరెలా వస్తారా? అమ్మాయితో అధిక ప్రసంగం చేసింది, ఎవరో తెలుసుకోవాలనుంది. తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం లేదా? సావిత్రి ఈ రాజ్యానికి కాబోయే రాణి. అందుకోసమని అంగరక్షకులను వెంటబెట్టుకుని వెళ్లమని అనేక సార్లు హెచ్చరించింది. రాజ్యం కన్నా, మన రాజ్య పరిపాలన కన్నా స్త్రీత్వం ఎంతో విలువైనది. రాజకుమారి అయినా యుక్త వయసులో మోహాకర్షణ తప్పదు, అదా ప్రాయంలో సహజం. అది గుర్తించి మనసు పడిన వాడికిచ్చి వివాహం జరిపించడం న్యాయం. ఇంతకంటే నేను మీకేం చెప్పగలను? యథార్థం, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. పురుషుడి పొగడ్తలికి స్త్రీ లొంగిపోవడం సహజమైన దౌర్బల్యం. అతని అందము ప్రాయము అందుకు కారణం కాదు, అది పరువంలో కలిగే ఆవేశం. మన కుమార్తె దానికి సరి అయిన ఉదాహరణమే కదా. అది మీరు గమనించారా? గమనించాం. ముఖపరిచయం లేని వారెవరు తనని స్తుతించి వర్ణించి అభినందించేసరికి అమ్మాయి కంగారు పడింది. యథార్థం, సావిత్రిప్పుడు పసిబిడ్డ కాదు. వివాహ విషయాలు ఆలోచించడానికి సమయం ఆసన్నమైందనుకుంటా. నిజమే, ఆ విధంగానే చేద్దాం. ఒక సందేహం మహారాజా, తమరొక విషయం ముందు ఆలోచించాలి. వివాహం చేసుకుని సంసారం సాగించే వయస్సు ఆ అమ్మాయి గారికి వచ్చిందా అని. రాజ్యాన్ని పాలించవలసిన రాణి జీవితానుభవాలు స్వయంగా తెలుసుకోవాలి కదా. అంతా ప్రభువుల చతుడైన భర్త ఎలా ఉండాలో అనే విషయం నేను ప్రత్యేకంగా తెలియజేయాలా మీకు? ఈ దాసుడు ఆ బాధ్యతను తృప్తికరంగా నిర్వహించగలడు మహారాజా. ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాజమందిరాలు, ఎక్కడా కూడా సావిత్రికి అనుకూలుడైన ఒక రాజకుమారుడు కనిపించలేదంటారా? రాజ్యాలున్నాయి, రాజమందిరాలు ఉన్నాయి, అనేక మంది రాజకుమారులు ఉన్నారు. కానీ రాకుమారిని వివాహమాడేందుకు వారెవరికీ ధైర్యం లేదంటే నేనేం చేయగలను మహారాజా? ఏమిటి, సావిత్రిని వివాహం చేసుకునేందుకు రాజకుమారులు భయపడిపోతున్నారా? ఆశ్చర్యంగా ఉంది అమాత్య. కొన్ని దేశాల్లో రాజకుమారులకు భయం, రాకుమారులకు భయం లేని దేశాల్లో వారి తల్లిదండ్రులకు భయం. దీనికి కారణమేమిటో ఆలోచించారా? అది నేను అర్థం చేసుకున్నాను. అమ్మాయి గారు ఇక్కడే ఉన్న సర్వకళా శిరోమణి అయిన రాకుమారి యొక్క విజ్ఞాన ప్రతిభ అన్ని దేశాల్లోనూ అమోఘంగా వెలుగొందుతోంది. అగ్నిగా భావించి అమ్మాయి అంటే భయపడుతున్నారు. అలా అయితే స్వయంవరానికి ఇక్కడికి ఎవ్వరూ వస్తారని నాకు అనిపించడం లేదు. మరి కర్తవ్యం? నా ఉద్దేశం ఏమిటంటే స్వయంవరమే మంచిది. స్వయంవరమా? ఏమంటావు దేవి?
మరో మార్గం ఏదీ లేకపోతే క్షత్రియులకు స్వయంవరం సహజమే కదా. అదైనా అక్కడికి వెళ్లే అమ్మాయి స్వయంవరం జరపాలి. ఇక్కడికి వచ్చి వరించడానికి ధైర్యం లేని వాళ్ళు అక్కడికి అమ్మాయి వెళ్ళినంత మాత్రాన ఒప్పుకుంటారా? సరైన సమయానికి అమ్మాయి కూడా వచ్చింది. సావిత్రి అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటే. ఏమిటమ్మా? నీకు ఒక శుభవార్త తల్లి. సాధ్యమైనంత త్వరలోనే నీకు వివాహం జరిపించాలని నిర్ణయించాం. వివాహమా? ఏమ్మా, నాకు వివాహం అప్పుడే వద్దమ్మా. నేను ఒకప్పుడు ఇలాగే అన్నాను. పెళ్లి కాని పిల్లలందరూ ఇలాగే అంటారు. నువ్వు సాధారణమైన దానివి కాదు. పరులు చూసి భయపడేంత విజ్ఞానవంతురాలివమ్మా. వృధాగా కాలయాపన చెయ్యొద్దు. నువ్వు ఎవరిని చేసుకోవాలనేది మేము నిర్దేశించం. అది నీ ఇష్టమేనమ్మా. అనుకూలుడైన వరుణ్ణి నువ్వే స్వయంగా ఎన్నుకోవాలి. సావిత్రి, ఉదయాన్నే మంత్రి గారితో కలిసి సపరివార సమేతంగా వెళ్లి సకల రాజదుర్గాలను సందర్శించు. నువ్వు ఎవరిని ఇష్టపడింది ఆ వివరం మాకు తెలియపరచు. మిగతా విషయాలు మేం చూస్తాం. మంత్రివర్య, ప్రభు, రేపే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. సంగీత మోహాలలోన ప్రభహ్యుచు మందాకినియే ఊరించు ఊహల నవరాగ పుష్పాలు కోరి కురిసెను నీ మరులే భావం తెలిపే మధురముగా నాలో కలలు ఆమని శోభలుగా జాలు విరిసే నీ నయన వీక్షణ నీ రాజనాలై నీలాంబు జాలు విరిసే. యువరాణి, ఏమిటమ్మా ఇక్కడికి వచ్చావు? రామ్మా, వచ్చి రథంలో కూర్చోమ్మా.
కాశీరాజు గారి మందిరం సమీపంలోనే ఉంది. రామ్మా. కోసల దేశాధీశులైన వీరప్రతాప సేనులు తెలియచేసేది ఏమిటంటే, కళలలో సమర్థులైన యువజనులను ఆహ్వానించి రాజుగారి జన్మదినమైన రేపు దుర్గ ప్రాంగణంలోనే బలపరీక్షలు నిర్వహిస్తారు. గెలిచిన వారిని మహారాజు విశాల హృదయంతో సన్మానించి సత్కరిస్తారు. మనం కూడా అక్కడికి వెళితే బాగుంటుంది. ఎందుకని? అదేమిటి అలా అడుగుతున్నారు? నేను ఒక యువకుణ్ణి కదా, ఈ పోటీలు పరీక్షలు నేను వెళ్ళి చూడాలి కదా. మనం కూడా వెళదాం. అలాగే. కుమారా, మహాజనులారా, రాజాధిరాజ వీరాధివీర కోసల దేశ ప్రభువులైనటువంటి వీర ప్రతాపుల జన్మదిన సందర్భముగా జరగబోయే వేడుకలకు విచ్చేసిన వారిని మహారాజు నిండు మనసుతో అభినందిస్తున్నారు. విజేతలు బహుమానాలు అందుకుంటారు. పోటీలలో తొలుతొలుత పాండిత్య పరీక్ష జరుగుతుంది. అందు పాల్గొనదలిచిన వారందరూ ముందుకు రావచ్చు. ఇక్కడి నుంచి నరకానిక స్వర్గానిక ఎక్కువ దూరం? ఎక్కడికి? స్వర్గానికి. నరకానికి ఒకటే దూరం. ఎలా? మనోవేగంతో పయనిస్తే ఒకే సమయంలో చేరొచ్చు. అన్నిటికంటే పెద్దదేది? ఏనుగా. సముద్రం. అణువులో అణువును తెలుసుకున్నవాడు. ఎలా? ఈ లోకంలో అణువు చాలా చిన్నది కదా, అదే ఈశ్వరుడు. అది తెలుసుకున్నవాడు పెద్దలలో పెద్ద. పాపం చేసేది ఎవరు? జ్ఞానం ఉన్నవాడు. ఎందువలన? జ్ఞానం లేనివాడికి పాపానికి పుణ్యానికి విచక్షణ తెలియదు. అవసరమైనదేది? అభిమానం. అనవసరమైనదేది? అహంకారం. భయం ఏది? మరణం. సుఖం? సంతృప్తి. ఈ పండిత పరీక్షలు నీవు జయించావు. ఇక వీర పరీక్ష. తొలుతొలుత మహాపవిత్రమైనటువంటి ఆర్యావర్తనం అనే ఈ రాజ్యంలో వీర శూర పరాక్రముడైన విజయ విక్రముని ఇంతవరకు ఎవరూ ఓడించిన చరిత్ర లేనేలేదు. ఈ యోధాన యోధునితో పోరి పరాజితుణ్ణి చేయగల ధైర్యం ఉన్నవారు ముందుకు రావచ్చు. కుస్తీ. ఓటమన్నది ఇంతదాకా తెలియని వంగదేశంలో ప్రసిద్ధికెక్కిన బలశాలి ఈ వీరసేనుడు. వీరకేసరిని బిరుదు పొందిన ఈ బలవంతుని ఎదుర్కోగల పరాక్రమవంతులు ముందుకు రావచ్చు. Thank you.
ఇంకెవరున్నారు? చేతుల నిండా క్రూర విషపూరితమైన నాగులతో నిండి ఉన్న పరాక్రమవంతుడైన ఈ వీరుడితో పోరాడి నాగస్పర్శ పడకుండా జయించి ఓడించాలి. అలాంటి వీరులుంటే ముందుకు రావచ్చు. ఖడ్గ విద్యలో విశేష ప్రావీణ్యం ఉన్నట్టే సూరాధిశూరులు విజయ ప్రతాప్, అమిత్రకేతు, విద్యాపతి అను యోధాగ్రేసరులు ఆయుధములు ధరించి వీర విహారం చేస్తున్నారు. నిరాయుధులై ఒంటరిగా వారిని పరాజితులు కావించే వారు ధైర్యంగా ముందుకు రావచ్చు. సర్వకళా వల్లభుడువైన యువకుడా, నీకు కోసలాధిపతి పారితోషికం ఇస్తున్నాడు.
కుమారి ఇంతవరకు వరుణ్ ఎంచుకోలేదు. ఒకసారి కాశీదేశ రాజకుమారుణ్ణి చూసి వెళ్దాం. వచ్చండి, వచ్చిన దారినే వెళ్ళిపోదాం. వచ్చిన దారినా? ఏమిటి ఆలోచన? కుమారి చెప్పిందిగా, వచ్చిన దారినే వెళ్ళిపోదాం. అలాగే కుమారి. మీకు ఒక పాట వినిపించలేదా? లేదు కుమారి. కొంచెం శ్రద్ధగా వినండి. అది అడవి చిలుకల శబ్దం కుమారి. అడవి చిలుకలదా? లేదా, కొండలాగ శబ్దం అయి ఉంటుంది. మీకేం అర్థం కాదు, రండి. రాజధానిలో పోటీలో గెలిచిన మహావీరులు కదూ? అవును. మీ పేరు? సత్యవంతుడు. ఇక్కడేం చేస్తున్నారు? ఇప్పుడు మంచినీటి కోసం వచ్చాను. ఆ తర్వాత ఏం చేస్తారు? కట్టెలు కొట్టడం. మీరు అమ్మాయి గారికి నీళ్లు ఎందుకు ఇచ్చారు? దాహంగా ఉందని అడిగింది కనుక నీళ్లు ఇచ్చాను. మీ నివాసం? అదిగో ఆ కనిపించే ఆశ్రమం. ఓహో, మీరు వనవాసులా? అవును. మీరు? ఆ విషయం తెలుసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం వెళ్ళిపోదామండి యువరాణి. మీ పేరేమిటో చెప్పనీలేదే. సావిత్రి. యువరాణి, మీ అంతస్తు ఏమిటో మర్చిపోతున్నారు. రండి. ఇక ప్రయాణం కొనసాగించుదాం యువరాణి. ప్రయాణం అనవసరం. మనం తిరిగి వెళ్ళిపోవచ్చు. మన లక్ష్యం నెరవేరింది కదా. యువరాణి, స్వయంవరాన్ని కదా బయలుదేరింది. స్వయంవరం జరిగింది. స్వయంవరం జరిగిందా? అటు చూడండి. అడవిలో కట్టెలు కొట్టుకున్న బ్రతికే సాధారణ వ్యక్తినా? నా కుమార్తె కోరుకుంటున్నది. ఎందరో రాజకుమారులు ఉన్నారే, అందులో ఎవరు అనుకూలుడైన భర్తగా నీకు కనిపించలేదా? ఆ రాజకుమారులందరికంటే ఆ యువకుడే అనుకూలుడైన వాడని నా ఉద్దేశం. నువ్వు మన మద్రదేశ మహారాణివి కావలసిన దానివి. అందుకని నా మనసు చంపుకోమంటారా? నాకిష్టమైన వరుణ్ణి నిర్ణయించుకుని వివరాలు మీతో చెప్పమనే కదా నన్ను అమాచ్యులతో పంపినది. నాకిష్టమైన వరుణ్ణి ఎంచుకున్నాను. ఆ విషయం మీకు తెలియజేశాను. ఒకవేళ అది మీకు ఇష్టం లేదంటే. లేదమ్మా, మరో వ్యక్తిని ఎవరినైనా నువ్వు ఎంచుకుని చెప్పు. ఇది మాకు అంగీకారం కాదు. వద్దు, వివాహం చేసుకుంటానని నేను కోరలేదు. కన్నవారు చెప్పిన విధంగా నేను నడుచుకున్నాను. నేను ఇష్టపడిన వ్యక్తిని నా తల్లిదండ్రులిద్దరూ ఇష్టపడలేదు అంటే నాకు వివాహమే వద్దు, కన్యగానే ఉంటాను. అమ్మాయి మరో వ్యక్తిని వరిస్తే? అది న్యాయమాన అన్నా? స్వయంవరం ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి అదే కదా సంప్రదాయం. నేను ఒక వ్యక్తిని మనసా వరించాను.
అది అంగీకరించకుండా సహించాను. మరలా మరో వ్యక్తిని వరించడం ప్రతికూలంగా సాధ్యం కాదు కుమారి. కుమారి, మీకు లోకం తెలియదు. అయినను నాన్నగారు స్వయంవరానికి పంపారు. ఇది వాదించి జయించే విషయమే కాదు. కుమారి మనసు మార్చుకునే తీరాలి. ఇప్పుడు నేను మద్రదేశం మహారాణి కానున్నాను. మాట మార్చినందుకు నాకెంత అపకీర్తమ్మా. ఇటువంటి విషమ సంఘటన ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో తెలియలేదు. నన్ను స్వయంవరానికి సిద్ధం చేసేవారు కాదు. అవునా? స్వయంవరం ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఏవైనా ఈ పరిస్థితికి తేవడం తప్పు నాది. దీనికి పరిహారం ఏమిటో ఆలోచించాలి. ఏమిటి పరిహారం? అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించేవాడిని కోటలోకి తెచ్చి గౌరవించమంటారా? పొద్దమ్మా, నేను ఆయనతో కలిసి అడవిలోనే ఉంటాను. సావిత్రి, మనో నిర్ణయం మార్చుకోలేను, మన్నించండి. ఇంతవరకు వచ్చాక ఈ తీర్మానంలో మార్పనే సమస్య లేదు. చిరంజీవి పేరేమిటో? సత్యవంతుడు. సామ్రాజ్యం పోగొట్టుకున్న జిమత్సేన మహారాజు పుత్రుణ్ణి. వీరు అశ్వపతి మహారాజు గారు. మేము మీ తండ్రి గారిని కలుసుకోవాలని ఇక్కడికి వచ్చాం. ఉన్నారా? లోపల ఉన్నారు. ఎవరు కుమారాది? లోపలికి రమ్మని చెప్పు. అపరిచితుల్లా ఉన్నారు. అపరిచితులా? స్వాగతం. ఈ దీనుని ఆతిథ్యం స్వీకరించక తప్పదు. దేవి, కుమారుణ్ణి పిలు. వద్దు, మేము అశ్వపతి మహారాజు, తమని చూడాలని వచ్చాం. ఓ, కూర్చోండి. అశ్వపతి మహారాజ్ అంటే మద్ర అనే దేశానికి రాదు. మద్రదేశ మహారాజులా వచ్చిన పనేమిటి? మాకొక కుమార్తె ఉంది, సావిత్రి. ఆమె తమ కుమారుడు సత్యవంతుణ్ణి వరించింది. ఆమెను మీ కోడలిగా చేసుకోవాలని అభ్యర్థించడానికి మేము వచ్చాం. సత్యవంతుడు ఎవరనేది తెలుసునా మీకు? తెలుసు, తమ కుమారుడు. సరే, నేనెవరో తెలుసునా మీకు? నేనెవరనేది మీకు, మీరెవరనేది నాకు తెలియకుండా ఉంటుందా? అబద్ధం. నేను సత్యవాత్ పరిపాలకుడునని పేరుగాంచిన జుమత్సేనుణ్ణి, సాళ్వ రాజ్య మేలిన జుమత్సేనుణ్ణి. సత్య పాలన వల్ల వైషమ్యంతో శత్రువులు పగబట్టి మా మీద హఠాత్తుగా దండెత్తారు. విధి వైపరీత్యం చేత అంధులమైన మేము వారిని ఎదిరించలేకపోయాం. గతించిన సంభవాల గురించి ఈనాడు చింతించడం భావ్యం కాదు. అశ్వపతి రాజా, మాకు చేసిన అన్యాయంలో మీకు ఉంది కదా భాగం. అంధుడనైన నా రాజ్యాన్ని ఆక్రమించడానికి ఆ నీచుడు రుద్రపాదునితో మీరు చేతులు కలిపారు. అంతటి కుతంత్రం చేసి ఈ రోజు మాతో వియ్యం కోరడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది? అంత మాట అనకండి. మా అజ్ఞానం వల్ల తమ శత్రువులకు సహాయం చేశాం. శత్రువులకు సహాయపడిన వారిని శత్రువులుగానే పరిగణించాలి కదా. మేం చేసిన నేరానికి మా పుత్రిక శిక్ష అనుభవించాలా? దానికి మేం బాధ్యులం కాం. మహారాజా, రాజభవనం పర్ణశాలతో వియ్యం అందరం ఎప్పుడూ ఉచితం కాదు. తమ శత్రువులపై దాడి చేసి సాల్వరాజ్యం తమ హస్తగతం చేసే విధం మాకు తెలుసు. చేసి చూపిస్తాం. జుమత్సేనుని వంశంలో భిక్షకులు లేనే లేరు. మా పుత్రిక కోసం మేము యాచిస్తున్నాం. అది ఒక ఆడపిల్ల తండ్రిగా మీ కర్తవ్యం. మా కుమార్తె సత్యవంతుణ్ణి మనసావరించింది. మనసావరించింది మీ కుమార్తె గాని మా కుమారుడు కాదుగా. స్వయంవరం చేసుకునేది మగువులేగా? క్షత్రియ ధర్మం అంతేలేండి. మీరు ఈ వివాహానికి అంగీకరించరా? చెప్పవలసింది చెప్పాను. మేము సత్యవంతుని అభిష్టం కూడా. సత్యవంతుడు జుమత్సేనుని కుమారుడు. మీరు వెళ్ళచ్చు. అప్పుడు అశ్వపతి మహారాజు మన శత్రువుకు సహాయం చేశారా? అవును, ఆ విషయాన్ని మర్చిపోలేను. నన్ను వెన్నుపోటు పొడిచాడు. మనతో అభిమానంగాను స్నేహంగాను ఉన్నట్టు నటించి శత్రుపక్షంలో చేరాడు. ఏమిటి మౌనంగా ఉన్నావు?
దేవేంద్రుని భార్య దేవలోకానికల్లా శత్రువుని కుమార్తె. ఇంకో ఉదాహరణ చెప్పు. సతి పారవుతుంది. పరమశివుడు పరమశత్రువైన దక్షకుమార్తెను వివాహమాడాడు. అప్పుడే నువ్వు తీర్మానించుకున్నావు. అయితే నువ్వు సావిత్రిని కలుసుకున్నావా కుమారా? అవును. ఆమె స్వయంవరాన్ని నువ్వు అంగీకరించావా? వాగ్దానం చేశావా? చెయ్యలేదు, వివరాలు మాత్రం అడిగాను. సరే, అశ్వపతి మనకు ఆత్మీయుడు కాడు, ఆమెను నువ్వు మర్చిపో. సర్వం మన అదృష్టంగా తలుచుకో తల్లి, వేదన పడకు, నిశ్చింతగా ఉండు. అది కాక మరో మార్గం లేదు. దైవం వ్యతిరేకంగా నిర్ణయించాడు. దైవ నిర్ణయాన్ని మనం అనుసరించడం తప్పదు. సరే నాన్నగారు, దైవ నిర్ణయం అనుసరించే తీరాలి. నా ఈ జీవితం అవివాహితగా కొనసాగాలనేగా దైవ నిర్ణయం, అలాగే నెరవేరుస్తాను. కుమారి లేదమ్మా, మనసు నేను మార్చుకోలేను. ఆశించింది దొరకలేదని, దొరికిన దాన్ని ఆశించడం నా అభిమతం కాదు. ఇటువంటి పరిస్థితులు నేను ఏ విధంగా బయటపడాలి? ఈశ్వర, సంతానం లేక దుఃఖమే, ఉన్నా కూడా దుఃఖమేనా? సావిత్రి, మీరా, ఎంత విచిత్రం. అనుకోకుండా వచ్చాను కదా. ఎప్పుడో మనసులో అనుకుంటూనే ఉంటాను. నిన్ను అనుక్షణం చూడకుండా నేను ఉండలేను. అది నా భాగ్యం అండి. తొలకరి చూపులోనే ఆత్మలు కలిసిపోయాయి. ఎవరు అనుకూలించినా ప్రతికూలించినా మనకి ఎదురేయలేదు. అనురాగము మదిలోన ఒలికించే ఆనందం పాడసాగెను వీణగా, ఆవేశం పలికెతీయని గాధగా, రాగము అధరాన చివురించి అనురాగము మదిలోన ఒలికించే ఆనందం పాడసాగెను వీణగా. వర్ణాలు చూపించు, నడకలి మోహాన మరపించు, అలకలే లావణ్య వర్ణాలు చూపించు, నడకలి మోహాన మరపించు. నీలో పరుగం ప్రాయం జత చేసి నిత్య వసంతాల నిధి చేసి, నన్ను ఆ నిధి సర్వం నిలదీసే నిలదీసే. ఆనందం పాడ
వినిపించే శృంగార భావాలే శృతి నిల్చే శృంగార భావాలే శృతి నిల్చే సరసం ప్రణయం భావం నీలో నిత్య వసంతాల నిధి చేసే నన్ను ఆ నిధికెల్లా దొరచేసే అనురాగము మదిలోన ఒలికించే ఆనందం పాడసాగెను వీణగా యువరాణి యువరాణి పగటికల్లు కంటున్నారా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాను ఇక గతాన్నంతా కలగా తలంచడం మంచిది కుమారి కన్నులు మూసినా తెరిచినా ఆ మధుర స్మృతి కలచివేస్తుంది సుహాసిని దాన్ని నేను ఎలా మరవగలను చెప్పు మర్చిపోక తప్పదు జరిగిందంతా మర్చిపోవాలి యువరాణి సంతోషం కోసమే ఇదంతా చెప్తున్నా నా సంతోషం ఆ మధుర స్మృతిలో ఉంది దాన్ని మరవాలంటే నే ప్రాణత్యాగం చేయాలి యువరాణి అబ్బాయి గారు అమ్మాయి గారి గురించి ఆలోచనలో పడి ఇక్కడ కూర్చున్నాడు అదే విధంగా అమ్మాయి గారు అబ్బాయి గారి గురించి ఆలోచనలో పడి అక్కడ కూర్చుంటుందిగా ఏమిటి అనుబంధం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన అమ్మాయి గారి తండ్రి వివరాలన్నీ అమ్మాయి గారితో చెప్పి ఉంటారు వివాదం జరగబోతోందని ఊహించిన అమ్మాయి గారు అబ్బాయి గారి కథ మరిచిందా అని నా శంక అది సంభవించి తీరుతుందని అబ్బాయి గారికి కూడా తెలుసు దీనికి బదులు చెప్పటం నా వల్ల కావటం లేదు ఈ చెలిగాడు దేవదత్తుడి మాట విను అమ్మాయి ఎప్పుడూ అబ్బాయిని మరిచే ఉంటుంది నేను సావిత్రిని కలవందే ఏది నమ్మలేను అది జరిగే కార్యమా మిత్రమా కోటలో ఉన్న ఆ రాజకుమారిని స్వయంగా వెళ్ళి కలుసుకోగలవా అని కలుస్తాను దానికి తగిన మాది నేను ఆలోచించి తీర్మానించాను యువరాణి పేదను చూస్తూ ఉంటే మా గుండె తరుక్కుపోతోంది మీరెందుకు విచారించాలి యువరాణి సంతోషంలో పాలు పంచుకునే మాకు విచారాల్లో కూడా భాగం లేదా యువరాణి పద యువరాణి మనం కోటకు వెళ్ళిపోదాం అమ్మగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు నా కోసం ఎదురు చూడక్కర్లేదు మీరు ఎదురు చూడకండి అయ్యో అంత మాట అనకండి యువరాణి ఇద్దరు సన్యాసులు వారి వంకే వస్తున్నారు శిష్యా గురు గురు గురుదేవా దుఃఖితురాలుగా ఉంది రాకుమారి ఉపశమన వాక్యాలు ఉపదేశించండి గురుదేవా కుమారి యొక్క మనసు మాకర్థమవుతుంది మనస్సులో మనోహరమైన ఒక అడవి అడవిలో నీటి కోసం వచ్చిన ఒక యువకుడు ప్రేమదాహం కోసం చేతులు చాచిన కుమారి తనను తానే ఆత్మార్పణ చేస్తూ చేతులు చాచిన ముగ్ధ సౌందర్యానికి బానిసైన యువకుడు బాల అనుగ్రహించాం శిష్య గురుదేవా చెప్పరా సూటిగా కుమారి ఏదో సంకోచపడుతూ ఉన్నది బాల నీ చెరికెత్తలందరినీ దూరంగా పొమ్మను ఇక పలుకు బాల మా శిష్యుడు మనకు ఆటంకం కానే కానేరడు చెప్పు మేము నిన్నెలా అనుగ్రహించాలో చెప్పు గురుదేవా నా మనోపద నిండా ఆ అడవి అడవిలో చూసిన యువకుడే ఆ మరణంతో అతడు మనసు నుంచి దూరం కాడు శిష్య గురుదేవా
మనం పొరపట్టగలం. సత్యవంతుడి మనసారా వరించాను. అతనితో నాకు వివాహం జరగకుంటే నా జీవితంలో ఇక నాకు వివాహమే లేదు గురుదేవా. సత్యవంతుని మాతాపితలకు ఈ వివాహం ఇష్టం లేదనుకుంటానే? నేను మనసా వరించింది సత్యవంతుణ్ణి. ఆ దేవుడు నాకు భర్త కాకుంటే మరణించడానికి కూడా నేను సిద్ధం. మిగతా విషయాలు నాకు అనవసరం గురుదేవా. శిష్యా గురుదేవా, అయితే సత్యవంతుడు పిలిస్తే నువ్వు సత్యవంతునితో వెళ్లిపోతావా? నిస్సందేహంగా. ఆయన నాకు భర్త స్వామి. ఆయన్ని మనసారా వరించారు. ఎవరు ఎదిరించినా వారితో వెళ్తాను. కానీ వారిని కలుసుకునేందుకు మార్గం లేదుగా గురుదేవా. మార్గం నేను ఉపదేశిస్తాను. కుమారి నాతో రా. శిష్యా గురుదేవా, శిష్యా గురుదేవా, శిష్యా గురుదేవా, శిష్యా గురుదేవా, శిష్యా గురుదేవా, గురుదేవా. సావిత్రి. ఏమిటిది గురుదేవా? నేనే సావిత్రి. ఈశ్వరా నన్ను రక్షించు, నన్ను మీతో తీసుకెళ్ళండి. మీరు లేకుండా నేను జీవించలేనండి. నన్ను తీసుకెళ్ళండి సావిత్రి. ఇక కాలం వృధా చేయకూడదు, మనం వెంటనే బయలుదేరండి. ఎవరంతా గుర్ర లేకుండా ఆ చెట్టు నీడలో ఉన్నాయి మిత్రమా. సత్యవంతుడు రాకుమారు సావిత్రిని. కుమారుడు ఇక్కడే ఉన్నాడా? ఎవరి అమ్మాయి? ఈమె ఎవరు కుమారా?
సావిత్రి. అశ్వపతి కుమార్తె? అవునన్నా. ఓ అమ్మా, నన్ను ఆశీర్వదించండి. లే కుమారి. ఈ అమ్మాయి ఇక్కడికెందుకు వచ్చింది? కుమారా. నాన్న. సావిత్రి ఇక్కడికెలా వచ్చింది? నేనే తీసుకొచ్చాను. నువ్వు మోసగించి తీసుకొచ్చావా? లేదు, నేనే కావాలని వచ్చాను. ఎవరు రమ్మని చెప్పారు? దేవుడే చెప్పాడు తమ అనుగ్రహం పొందమని. దేవుడే పంపించాడు. వీలు కాదు, మా అనుగ్రహాన్ని నువ్వు పొందలేవు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నిరపరాధి అయిన ఈ అమ్మాయిని. సావిత్రి నిరపరాధి. యుమత్సేనుని ఆగర్భ శత్రువు కుమార్తె. యుమత్సేన మహారాజు అశ్వపతి మహారాజు ఆగర్భ శత్రువులు. పిల్లలు కారు కదా. ఆశ్రయం కోరొచ్చిన నన్ను అనుగ్రహించండి. యుమత్సేనుని నిర్ణయానికి తిరుగులేదు. ప్రభు చెప్పు. శత్రువే అయినప్పటికీ కూడా అభయం కోరి వచ్చిన వారిని అవమానించడం అనేది. దేవి క్షమించండి ప్రభు, నేను ఒక స్త్రీ కావడం వల్ల అలా మాట్లాడాను. కుమారా, అశ్వపతి మహారాజు వస్తున్నారు. సావిత్రి, అశ్వపతి మహారాజు వచ్చినట్టున్నారు. యుమత్సేన మహారాజు అంటే పట్టుదలకు ప్రతిరూపమని నేననుకుంటున్నాను. అశ్వపతి మహారాజు అంటే స్వాభిమానధనుడనే ఇంతవరకు నేను అనుకున్నాను. అశ్వపతి అభిమానాన్ని అవహేళన చేయకండి. అవహేళన చేయకుండా ఎలా ఉండగలం మహారాజా? తమరు మద్ర సామ్రాజ్యానికి మహారాజులు, మహావీరులు. సకల సిరి సంపదలతో తులతూగి తమ అంతఃపురంలో ఉండాల్సిన తమ ఏకైక పుత్రిక ఇక్కడ ఈ కారడవిలో ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది మహారాజా? మీ పుత్రుడు మోసగించి తెచ్చాడు. సిగ్గులేదో ఆ మాట చెప్పడానికి. అంతటి అసమర్థుల మీ అంతఃపుర రక్షక భటులు. యుమత్సేన, ఆవేశపడకండి మహారాజా. ప్రభు, అనవసరంగా ఈ వాదం ఎందుకు? సావిత్రి, నాన్నగారి వెంట వెళ్ళి రమ్మా. వెళ్ళను, నేను వెళ్ళను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టినా నేను వెళ్ళనమ్మా. అమ్మా, ఈశ్వరుని పూజించి నిన్ను కన్నది ఈ అవమానం సహించడానికైనా. ఆశ్చర్యంగా ఉంది. ఏమిటి అద్భుతం! ఏది జరగకూడదని మనం అనుకుంటున్నాము, అదంతా జరుగుతూనే ఉంది మహారాజా. మన పిల్లలు మనిద్దరి మాట కాదన్నారు. ఇక మనం ఏమనుకుని లాభం లేదు. జరిగింది ఏదో జరిగింది. ఇక మనకు ఒకటే మార్గం, సత్యవంతునికి సావిత్రికి వివాహం జరగాలనేది ఆ దైవ నిర్ణయం. అలా జరగడమే న్యాయం. మీరు నిజమే చెప్తున్నారా? అవును. మీకు ఒక నిబంధన ఉంది. వివాహం అయిన తర్వాత కూడా సత్యవంతుడు, సావిత్రి ఈ ఆశ్రమంలోనే నివసించాలి. సావిత్రి మద్రసింహాసనానికి వారసురాలు. అప్పుడు సత్యవంతుణ్ణి ఉపేక్షించక తప్పదు. మద్రదేశానికి మహారాణి కావాలా లేక సత్యవంతుడికి సహధర్మచారిణి కావాలా అని నిర్ణయించుకోవడం సావిత్రి చేతిలో ఉంది. నేను మద్రదేశానికి మహారాణి కానక్కర్లేదు. అంటే ఈ ఆశ్రమంలోనే నివసించడానికి తీర్మానించుకున్నామని అర్థం. అశ్వపతి రాజు గారు ఏమంటారు? నేను వేరే చెప్పేదే ఉంది. నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డ వివాహం కోటలో కోలాహలంగా జరిపించాలని నా ఉద్దేశం. అలాగే జరిపించండి. ముహూర్త సమయానికి సత్యవంతుడు, దేవదత్తుడు అక్కడికి వస్తారు. అలాగే కానివ్వండి. మేమిప్పుడు సావిత్రిని తీసుకుని కోటకు బయలుదేరి వెళ్తాం. వివాహం నిశ్చయించి అన్ని వివరాలు తెలియజేస్తాం. సంతోషం. నారాయణ నారాయణ. ప్రణామములు మహర్షి, ప్రణామములు. ఆశీనులు కండి మహర్షి, ఆశీనులు కండి. నారాయణ నారాయణ. సావిత్రి, సావిత్రి దేవి అనుగ్రహం. ఆమె వరప్రసాదం. నారాయణ నారాయణ. తమ సమయోచిత ఆగమనం ఎంతో ఆనందదాయకం. సావిత్రి వివాహం త్వరలోనే జరగబోతుందని తమకు తెలిసే ఉంటుంది. అదృష్టవంతుడు, సత్యవంతుడు. సకల సౌభాగ్యాలను పొంది దీర్ఘ సుమంగళగా ఉండాలని ఆశీర్వదించండి మహర్షి. మహర్షి, సావిత్రిని ఆశీర్వదించండి. మహర్షి, ఈ వివాహం తప్పదా అశ్వపతి? అదేమిటి అలా సెలవిస్తున్నారు? వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ కొనసాగుతూనే ఉన్నాయి స్వామి. అయినా ఆపు చేయొచ్చును కదా. దీర్ఘ సుమంగళిగా జీవించాలని ఆశీర్వదించవలసిన మహాత్ములు మీరు. కన్నీళ్లతో ఎంతో కాలం వేచి అనంతరం వ్రతనిష్టలతో తపస్సు చేశాక జనించినట్టి పునీతురాలు సావిత్రి. అనుగ్రహించడం
నేరమా మహాశయ? నారదుడు సత్యమే వచిస్తాడు. జగన్ని ఎంత నారదుని లోక సంచారానికి నియోగించినది సత్యాన్ని బహిర్గతమునర్చుటకి. సత్యం వలన పలుమందికి దుఃఖమూ కలుగుతుంది. నేనది సహించగలను. ఈ వివాహాన్ని నిలిపేందుకు ఇంకా అవకాశం ఉంది. మహర్షి, తమరు ఏ మాట చెప్పినా సావిత్రి అంగీకరిస్తుంది, అనుసరిస్తుంది. కానీ ఇది సావిత్రికి నచ్చని విషయాన్ని చెప్పడానికి నా మనస్సెంతో బాధపడుతోంది. అది విధి. విధికి ఎదురెదగలవా మహర్షి? మహర్షి, ఇక మీరెంత చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. ఏమైనా సరే వివరంగా చెప్పండి, మమ్మల్ని కాపాడండి. సరే, యథార్థం పరిగి లోక విరోధి కావడం నారదుని కర్మ. ఈ వివాహం జరిగి సరిగ్గా సంవత్సరం పూర్తి కాగానే సావిత్రిని వివాహం చేసుకున్నా. సత్యవంతుడు మరణిస్తా. అది సత్యవంతుని జాతకం. విన్నావా తల్లి? ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది నా బిడ్డ సావిత్రి. నేనే నా బిడ్డ జీవితాన్ని చేజేతులా నాశనం చెయ్యలేను. వద్దమ్మా, ఈ వివాహం నీకు వద్దు కుమారి. మహర్షి, నా బిడ్డను రక్షించండి, ఏదైనా మార్గాంతరం సూచించండి. సావిత్రి. మహర్షి, ఒక సంవత్సరం దాంపత్య జీవితం వదులుకోకూడదా? మహర్షి, ఒక దినం కంటే ఎంతో దీర్ఘమైంది ఒక సంవత్సరం. ఒక దినమైనా కలిసి మెలిసి జీవించాలి, కలిసి మరణించాలి. అలా కాక మరొక వివాహం ఈ సావిత్రికి లేదు. ఈ ఒక్క విషయం మాత్రం నారదుడు చెప్పగలడు. సత్యవంతుడు ఒక సంవత్సరమే జీవిస్తాడన్న నిజం సత్యవంతునికి, సత్యవంతుని తల్లిదండ్రులకు తెలియదు. అశ్వపతికి, అరుంధతికి, సావిత్రికి మరియు ఈ నారదునికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని వెంటనే మర్చిపోవా. సత్యవంతునికి తెలియనే తెలియకూడదు. నారాయణ. కులదేవతలారా, నా బిడ్డ మనసు మార్చండి, మనసు మార్చండి. కులదేవతలారా, నాకు అన్ని శక్తులు ఇవ్వండి, విధి నిద్రించగల అన్ని శక్తులు ఇవ్వండి. నా ముద్దు బిడ్డను ఒక సంవత్సర కాలంలో వితంతువుగా చూసే దురదృష్టాన్ని కలిగించకండి. లాభం లేదమ్మా, వితంతువు అయినా సరే పర్వాలేదు. హృదయం లేని తల్లికి బిడ్డనని పెంచుకోలేను. నన్ను ఆశీర్వదించమ్మా, ఆశీర్వదించు. అమ్మా సావిత్రి, సావిత్రి, ఈ దుస్థితి చూసేందుకేనా ఈశ్వరుడు మనకి బిడ్డను ప్రసాదించాడు. మాంగళ్యం తంతుమానే నామభద్రు జీవనే కేతునాం కండపత్వామీ సుముఖజేత్తి వాసర దత్తతాం. ఏమిటి సంతోషంగా ఉందిగా కుమారా? దేవదత్త, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఈ రాజభోగాల లాలసకి లొంగిపోతాను, భయంగా ఉంది. పోదాం పోదాం. కుమారి, కుమారి, ఏమిటమ్మా ఈ వేషం? నేటి నుండి నేను నా భర్తను అనుసరించాలి, అడవిలో కాపురం చేయాలి కదా. అంతఃపురంలోని ఈ దుస్తులు అరణ్యవాసానికి పనికిరావు. మాకు సెలవు ఇప్పించండి. మంగళ అనుభవం. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా యువరాణి, వెళ్ళిరా. బాబు, మీకోసం రథం సిద్ధంగా ఉంది.
క్షమించండి. అరణ్యంలో నివసించేవారికి రథం కేవలం అలంకార ప్రాయం. ఎందుకు ఈ అలంకారం? మరిచిపోవడం సాధ్యమా? కుమారా, నీకు తెలుసా మిత్రమా, ఈ ప్రదేశంలోనే సావిత్రి తొలిసారిగా దాహంతో తప్పిస్తూ నన్ను జలభిక్ష కోరింది. ఓహో, అంత కథ జరిగిందా? ఆనాడే నా మనసు అర్పించుకున్నాను, అందుకనే నా ప్రాణాలన్నీ ఈ చిన్నారి చేతుల్లో పెట్టాను. ఈ ఆటలన్నీ ఆశ్రమంలో సాగించండి. రావెళ్ళు. మంగళాని భవన్, మంగళాని భవన్. లేదు దేవి, కాసేపు నిద్రపోండి. రావటం లేదు. ఎంతకాలం ఈ విధంగా దుఃఖించ? మన కుమార్తె తల ఇలా రాసి పెట్టుంది. మరెవరికి ఇలాంటి దుస్థితి కల్పించక ఈశ్వర. దైవ నిర్ణయం జరిగే తీరుతుంది. ఇలా బాధపడి ఏం ప్రయోజనం? నేను బాధపడటం లేదు. నువ్వు బాధపడకుండా ఉంటే చాలు. అరుంధతి, ఇది చాలే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావటం లేదయ్యా. రాకపోయినా ఎంతసేపు మేలుకుంటావు దేవి? చాలే సావిత్రి, చాలా పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. వెళ్ళు. కోటలో పెరిగిన సుకుమారివి కదా. కోటలో ఈ తృప్తి ఉంటుందా? సర్వభోగాలు, సకల సౌకర్యాలు అక్కడ ఉంటాయి కదా. భోగాలున్నా అక్కడ మీరు లేరుగా. మీరు లేని ఆ భోగాలు ఎందుకండి? అసత్యం చెప్తున్నామని కాదు, అయినా సందేహంగా ఉంది. నాకు అసత్యాలు పలకడం అలవాటు లేదు. తొలిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నా జీవిత సర్వస్వం మీరే అనుకున్నాను. తొలిసారిగా నేను నిన్ను చూసినప్పుడే నాకు కోరిక కలిగింది ఇలాంటి రాత్రి రావాలని. నా మనసంతా నిండిపోయిన నీతో ఆనందంగా ఒక దినమైనా జీవించి మరణించాలి. అయ్యో, అంత మాట్లాడకండి, తమ్ముడు మరణం.
ఉండకూడదు. మరణించడానికి నేను ఒప్పుకోను. నేను మాట వరుస కన్నాను, ఒక ఆశ అంతే. అయినా సరే, ఇంకెప్పుడు అలా అనొద్దు. నాకు భయం అండి. మరణం అంటే నీకంత భయమా? ఓహ్, నేనెంత మూర్ఖుణ్ణి. సంతోష పెట్టాల్సిన భార్యను భయపెడుతున్నాను. పద, మనం ఇంటికి వెళ్ళి పడుకుందాం. ఓహ్, నాకు నిద్ర వస్తుంది. చక్కగా ఉంది. మన ఇద్దరం ఒకే సెయ్యి మీద ఉండటం ఎవరైనా చూస్తే. ఒక విషయం నేను ఇంతవరకు శ్రీవారికి చెప్పలేదు. తక్షణం చెప్పాలి, లేకుంటే నేను ఊరుకోను. ఆంధ్రసాగంలో నేను ముంచి పారేస్తాను. దీపం తీసేస్తాను. నాకొక వ్రతం ఉంది. వ్రతమా? కళ్యాణం అయ్యాక కూడా వ్రతమా? అవును. ఎలాంటి వ్రతమైనా సరే వివాహంతో పూర్తి కావాల్సిందే కదా. కాదు, ఈ వ్రత నిష్టకు భంగం వాటిల్లకూడదు. ఎందుకోసం ఈ వ్రతం? అదేనా చెప్పొచ్చు. అదేమిటంటే, మన వివాహం జరగదేమోనని భయపడినప్పుడు నేను అనుకున్నాను, వివాహం జరిగిన దినము నుంచి ఒక సంవత్సరం వరకు వ్రతం చేద్దామనుకొని నిర్ణయించుకున్నాను. ఏమిటి, ఒక సంవత్సరం? ఒక సంవత్సరం వ్రతమా? అయితే వ్రతానంతరం చేసుకోవచ్చుగా వివాహం. అదేలా, వివాహం జరగకుండా వ్రతం చేస్తారేమిటి? సరే, వ్రతం వ్రతంగానే పోనిద్దు, మనం పడుకుందాంరా. క్షమించాలి, వ్రతం పూర్తయ్యే వరకు ఏకసేపే పడుకోకూడదు. ఒక సంవత్సరం? అలానే నిర్ణయించుకున్నాను. ఏమిటి మధురైన నిర్ణయం? ఎవరైనా ఇలాంటి వ్రతం చేస్తారా? ఏవైతేనే నేను నిర్ణయించుకున్నాను. ఒక్క సంవత్సరం నా కోసం వచ్చుకోకూడదా? ఏనాటికైనా నేను మీదాన్నేగా. ఇక ఇప్పుడు నేనేం మాట్లాడినా ప్రయోజనం లేదు. జరగాల్సింది జరిగింది. హాయిగా నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అయ్యో, అదేమిటండి, మీరు ఇక్కడే పడుకోండి. ఇలా ఉండే కంటే బ్రహ్మచారిగా ఉంటే నయం. సావిత్రి, నేను అడవికి పోయి కట్టెలు కొట్టి తెస్తాను. నేను మీతో రానా? అడవిలోక? మనం నివసిస్తున్నది అడవిలోనే కదండి. అలా అయితే పెద్దవారిని ఒక మాట అడిగిరా. అలాగే. అయ్యా. ఏమిటమ్మా? నేను కూడా అడవికి వెళ్ళి రానా? అడవికా? కట్టెలు కొట్టేందుకు వారు బయలుదేరి వెళ్తున్నారు. ఓహో, సత్యవంతుడు కట్టెలు కొట్టేందుకు వెళుతున్నాడు కదా, తోడుగా తాను వెళ్ళాలంటుంది. అది ప్రమాదం కదా సావిత్రి. లేదయ్యా, అది నాకు ఆనందంగా ఉంటుంది. అయితే వెళ్ళిరా అమ్మా, జాగ్రత్త సుమా. సరేనయ్యా. అమ్మా, వెళ్ళొస్తాను. మనసే మురి పాలు పూజే మా
కస్తూరి మల్లిక ఊరేగని ఆశలు చిందెను నా మనసే మురిపాలు పోచే మోహాలు కొరిసే మోహన మారుతము నిలవేసే కస్తూరి మల్లిక ఊరేగని చూడు సుప్రభాతన పూలతలే సూర్య నమస్కారం చేసెను అటు చూడు సుప్రభాతన పూలతలే చేసుకుని ఈ అడవిలోకి కాపురానికి రావటం మాకెంత చిన్నమ్మగారు కానుకలు అందుకోవాలా? ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు. ఇక్కడే కూర్చో, నే కట్టెలు కొట్టి తెస్తాను. సరే. Thank you.
పొద్దుపోయింది, ఇక పడుకుందాం. అంతకంటే ఏం చేస్తాం, ఆనందానికి అవకాశం లేదు. కనీసం ఆసతయ్య కాసేపు అయినా మాట్లాడినవు కదా. నా కర్మ ఆశించి వరించి వివాహం చేసుకున్నాను. ఏమిటో, భార్యకు వ్రతం, భర్తకు. ఏమిటి సావిత్రి అది? గులకరాళ్ళండి. గులకరాళ్ళ? అవును. ఈ పాత్రలో 365 రాళ్ళు లెక్క పెట్టి ఉంచాను. ఒక్కొక్క దినం ఒక్కొక్క రాయి తీసిపడేస్తాను. ఎందుకు? ఎన్ని దినాలు గడిచింది మనకి తెలియడానికని. ఓ, మన వ్రతం సంగత. ఏమైనా ఇది చాలా అన్యాయం సావిత్రి. సావిత్రి, మీరెందుకు చింతిస్తున్నారు? ఏమీ లేదు, ఏమీ లేదు నాయన. మేమిక్కడ సంతోషంగానే ఉన్నామమ్మా. అమ్మా సావిత్రి, నేను చూస్తుంటే ఏమిటి, ఎంతో ఆశతో చూడాలని వచ్చా. విచారిస్తారు ఎందుకు? లేదు, నేనిక విచారించను. రండి, ఆశ్రమానికి వెడదాం. వద్దు బాబు, మేము ఇంకోసారి వస్తాం. ఒకసారి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చాం. చూశాం పదారుంతది, ఇంకా ఎక్కడే ఉంటే దుఃఖాన్ని నువ్వు తట్టుకోలేవు. వస్తాం బాబు. అమ్మా తల్లి సావిత్రి. అరుంధతి, ఏమిటి, పద వెళ్దాం. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారు? నేను నిన్ను వివాహం చేసుకోవటం ఆమె గారికి ఇష్టం లేదా? అయ్యో, అదేం కాదు. మరి కన్నీటికి కారణం? కన్నీటికి కారణం రండి, వెళదాం. మనం చూడాలని కొండవాళ్ళు గుంపులుగా వచ్చారు. ఏమిటి కొండ ధర? మోరు పూజకి రావాలి ధర. పూజ మంగళకరంగా జరగాలి. అబ్బాయి వస్తాడు. చిన్నమ్మగోరు రావాలి ధర. అలాగే. పూజ మాత్రం కాదు, నాట్యం కూడా ఉంది. మనం వాళ్ళతో నాట్యం చేయాలి. అయ్యో, నాకు చేత కాదు. ఆ మాట అంటే ఊరుకోరు. వాళ్ళతో మనం నాట్యం చేయక తప్పదు, అది వాళ్ళ సంప్రదాయం. కంటబడింది ముందిచ్చే గోరింక వెంటబడింది. ఊరించు కళ్ళకు ఆనందం, ఊగించు ప్రేమకే పేరంట. ముద్దొచ్చే చిలకమ్మ కంటబడింది, ముద్దిచ్చే గోరింక వెంటబడింది. ఊరించు కళ్ళకు ఆనందం, ఊగించు ప్రేమకే. Thank you.
నదిలో నా ఉరికెనే అందాల చందాలు చిలికెనే తీయని పిలుపులు మదిలో నా ఉరికెనే అందాల చందాలు చిలికెనే ఆశలు తీరను ఈవేళ మా కలలే పండేనమ్మా మలందత్తమ్మే ముత్తొచ్చే చిలకంబ కంటబడింది ముత్తిచ్చే గోరింక వెంటబడింది ఊరించు కళ్ళకు ఆనందం ఊగించు ప్రేమకి ముత్యాలు ఒలికే అమ్మాయి పదవిలో పగడాలు మొలిచే మాటల్లో ముత్యాలు ఒలికే చల్లని నవ్వుల్లో తూగాడే తలపులే అల్లరి మనసంతా పులికే తీయని ఆశలు తీరను ఈ వేళ మా కలలే పండేనమ్మాచ్చే చిలకంబ కంటబడింది ముత్తిచ్చే గోరింక వెంటబడింది ఊరించు కళ్ళకు ఆనందం దీనికి అలా చింతిస్తావు ఎందుకు? సంతోషించాలి కదా. ఇక నాలుగు దినాలు పోతే కథ ముగిసిపోతుంది. ఏమిటి ఈ వ్రతం తీరడానికి ఇంకా నాలుగు దినాలేగా ఉంది. రేపటి నుంచి తపస్సు చెయ్యాలి. తపస్సు ఇంకా అదొకటిందా? వ్రత విధానం మూడు దినములు. మూడు దినములు రాత్రింబవళ్ళు ఒకే స్థితిలో నిల్చోవాలి. పచ్చి మంచి నీరైనా ముట్టుకోరాదు. కఠినమైన ఈ తపస్సు చేయడానికో నువ్వు చేస్తుంటే చూడడానికో నాకు శక్తి లేదు సావిత్రి. రేపు ఉదయం నుంచి నా తపస్సు మొదలవుతుంది. నాకేం సంభవించినా మీరెవరు అడ్డు రాకూడదు. నా తపస్సు పూర్తయ్యే వరకు నా నిష్ఠకి ఎవరు భంగం కలిగించకూడదు. కుమార, సావిత్రి కోరిక మనం నెరవేర్చాలి. సావిత్రి, నీకు అభీష్ట సిద్ధి లభిస్తుంది తల్లి. సర్వ విజయాలు నిన్ను వరిస్తాయి.
సావిత్రి. అమ్మా, నీ సర్వాభీష్టాలు సిద్ధిస్తాయమ్మా. అమ్మా, ఇప్పటికే 3 దినాలు గడిచాయి, ఇకనైనా ఆహారం తీసుకోమ్మా. అమ్మా, సూర్యాస్తమయం అయిన తర్వాతనే ఆహారం తీసుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళి పళ్ళు కట్టెలు తీసుకొస్తాను. నేను వెంట వస్తాను. చాలా బాగుంది, పచ్చి మంచినీళ్ళు ముట్టి 3 దినాలైంది, చాలా నీరసంగా ఉన్నా. నాతో అడవికి రావద్దు, వద్దొద్దు. నాకేం నీరసంగా లేదు, నేను మీతో వస్తాను. అయ్యా, నన్ను వెంట తీసుకువెళ్ళమని మీరే చెప్పాలి. కుమార, సావిత్రి కోరికను తిరస్కరించకు, ఆమెను వెంట పెట్టుకెళ్ళు. సరే నాన్న. నేను ఒక్కసారి ప్రార్థన చేసుకుని ఇప్పుడే వస్తాను. సావిత్రి, ఏమిటి పిచ్చితనం? 2-3 దినాలుగా ఎప్పుడు చూసినా ప్రార్థన లేనా? సరే సరే, ప్రార్థించుకో. ఏమైనా ఈనాడుతో పూర్తవుతుంది కదా. ఆది మహానాథ జగదీశా, ఈ
సావిత్రి, త్వరగా రాడీకి వెళ్దాం. నాకు తెలుసులే, ఈవేళ చివరి దినం. అయ్యో, అంత మాట అడగండి. అదేమిటి, ఈనాటితో నీ వ్రతం తీరిపోతుంది కదా. ఈశ్వర, ఒక సంవత్సరం ఎంత కఠిన వ్రతం. అయ్యో, ఇవాళ కట్టెలు నేను కొడతాను, మీరు చూస్తుంటే చాలు. అదేం వీలేదు, కట్టెలు కొట్టడం నా కర్తవ్యం, నువ్వు చూస్తూ ఉండు. సావిత్రి, అటు చూడు, ఆ కొమ్మ విరిగిపోయినట్టుంది. ఏం చేయబోతున్నారు? చెట్టెక్కి నరకబోతున్నాను. వదండి, నన్ను వదిలిపెట్టు సావిత్రి. అలా అయితే ఆ కొమ్మ కింద పడేసి నరుకుదాం. సావిత్రి, నీకేమైంది? ఏమీ లేదు, మీరండి. అలా కూర్చో సావిత్రి. ఇవాళ నేను కట్టెలు కొడతానండి. ఏమిటి ఇవాళ ప్రత్యేకత? అలా కూర్చో సావిత్రి. సావిత్రి, నాకు చాలా దాహంగా ఉంది, తాగడానికి నీళ్ళు తీసురా. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. సావిత్రి, నీవు పతివ్రతం, తపశక్తి గలదాని, అందుకే నన్ను చూడగలిగావని నాకు తెలుసు. అందుకే నేను నీతో మాట్లాడుతున్నాను. నేను యముణ్ణి. సత్యవంతుడు ప్రాణాలు తీసుకుపోవడానికి నేను వచ్చాను. తమరు దూతలను పంపి మనుషుల జీవాలను తీసుకుపోతారని నేను విన్నానయ్యా. ఇప్పుడు మీరే వచ్చారంటే దానికి ఏమిటి కారణం? ఇతడు సకల సద్గుణాలు గలవాడని స్వయంగా వచ్చాను. సావిత్రి, నీవు మా వెంట రావలదు, మరలిపో. భర్త యొక్క శవ సంస్కారాలను జరిపించు. మేము సాగే బాటను నీవు అనుసరించలేవు. వెళ్ళు. భర్తను వెన్నంటి సాగుటయే భార్య ధర్మం. నాకు తపశక్తి ఉంది, పాతివ్రత్యం ఉంది, తమ అనుగ్రహం ఉంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సాధ్యం. స్వధర్మాన్ని అనుసరించే వారిని
ఎటువంటి శక్తులు అడ్డగించలేవు. అవునా దేవా? కుమారి, ధర్మక్రమమైన నీ నిష్టకు నేను సంతృప్తి చెందాను. సత్యవంతుని జీవాన్ని కాక మరేదైనా వరం కొరకు అనుగ్రహిస్తాను. దేవా, నా భర్తను కన్న తండ్రి అంధునిగా బాధపడుతున్నారు, వారికి దృష్టి అనుగ్రహించు. అలాగే సంభవిస్తుంది. నీవు మరణిపో. దేవి, దేవి, దేవదత్త అయ్యా, నా కంటికి చూపు వచ్చింది, నా కంటికి వెలుగొచ్చింది. సావిత్రి, ఇంకనూ మా వెంట వచ్చుటెందులకు? భర్తని విడిచి భార్య మరలిపోగలదా? దేవా, తమ కరుణానుగ్రహం నాకు లభించాలి. పుణ్యమూర్తుల ఆశీస్సులు కష్టాలను కడతీరుస్తాయి కదా. ఆహా, నీవు యథార్థము గ్రహించావు. నీ భర్త జీవం కాక ఏ వరం కావాలన్నా కోరుకు, ఇస్తాం. తమ దయ అనుగ్రహంతో నా భర్త తండ్రి గారు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించాలి దేవా. నీ భర్త యొక్క తండ్రి తన రాజ్యాన్ని తిరిగి పొందగలడు. బాల, ఇక మరణిపో. కుమారి, ఇక వచ్చుట ఉచితము కాదు. జాతస్య మరణం ధ్రువం, అది మార్చుట అసంభవం. పో. దేవా, తమరు ధర్మ ప్రభువులు కదా, నన్ను క్షమించలేరా? తమరు ధర్మ రక్షకులు కదా, నన్ను రక్షించలేరా? తమరు న్యాయోద్ధారకులు కదా, ఈ దీనురాల్ని ఉద్ధరించలేరా? న్యాయాల విచక్షణం, అశ్రిత సత్యర సంరక్షణం తమ ధర్మం. సత్తి పొత్తుల్ని విడతీయటం ధర్మమా దేవా? మనుష్యుల ప్రవర్తన, ఆయువు వ్రాసిపెట్టిన గ్రంథమే కదా అగ్రసంధాని. అగ్రసంధానిలో మార్పులు చేర్పులు ఉండవు. నీ ప్రవర్తనకు మేము సంతోషించాం. సత్యవంతుని జీవం కాక మరో వరం కూడా నీకు అనుగ్రహిస్తున్నా. దేవా, మద్ర అనే మహారాజ్యానికి వారసుడు కలిగే విధంగా నా మాతాపితలకు పుత్ర సంతానం కరుణించు. నీ యొక్క మంచి మనసుకు ఆ వరం కూడా ఇచ్చాను. ఇకనైనా నువ్వు తిరిగిపో. రావడం ఉచితం కాదన్నా. నీవు బహుదూరం వచ్చావు కుమారి. భర్త అడుగు జాడల్లో రావడం భార్యకు దూరం కాదే కాదు. యమధర్మరాజా, తమ తండ్రి అయిన సూర్యదేవుడు అన్ని దీవాల ఎడ సమధర్మం చూపిస్తున్నాడు. దేవా, సమధర్మం కూడా అదే కదా. అందుకే కదా తమను ధర్మరాజని కొలుచుకునేది. సత్యం, అమూల్యమైన సత్యం పలికావు బాల. చాలా సంతోషమైనది. నాలుగవ వరం కూడా ఇస్తున్నాను, కోరుకో. ఇంతవరకు నీవు పరుల కోసం కోరావు, ఇక నువ్వు కోరుకు సత్యవంతుని జీవం కాక. తమ అనుగ్రహంతో నా దైవం సత్యవంతుని వంశం వర్ధిల్లాలి. నాకు బుద్ధిమంతుడైన కుమారుడు జనించేలా వరమివ్వు దేవా. కుమారి, ఆ వరం కూడా సంతోషంగా ఇస్తున్నావు. ఇక నువ్వు మరలి వెళ్ళు. నీవు ఆశపడిన వరాలు అనుగ్రహించాం. ఇక నీవు మా వెంట వచ్చుట పాడి కాదు. ప్రభు, నా దైవం సత్యవంతుని వంశం వర్ధిల్లుతుందని, బుద్ధిమంతుడైన కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చారు. సంశయించకు కుమారి, అక్షరాలా సంభవిస్తుంది. పో. ప్రభు, చెప్పు. చేసిన వాగ్దానం విను తీసుకోరుగా. తీసుకోను. ఇచ్చిన మాటలు అసత్యం కావుగా. ఎన్నటికీ కావు. అయితే దేవా, నాకింకొక వరం కూడా ఇవ్వండి. కోరుకో బాలా. ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే సత్యవంతుడు జీవించాలి దేవా. ఏమన్నా? అందుకే దేవా, ఇచ్చిన వరాన్ని తిరిగి తీసుకోరుగా అని నేను అడిగాను. నేను పవిత్రురాలే అయితే, కన్యనే అయితే, మీరు నా పతి ప్రాణాలు తీసుకుపోతే నా దైవం సత్యవంతుని వంశం ఎలా నిలుస్తుంది? పతివ్రత అయిన నాకు ఎలా పుత్రుడు జరిస్తాడు? సావిత్రి, నీవు జయించావు. ఎనలేని నీ సద్గుణమే నిన్ను రక్షించింది. పవిత్రమైన స్త్రీ ధర్మానికి భగవంతుడే తలవంచక తప్పదని నిరూపించాం. మేమిదే సత్యవంతుణ్ణి సజీవునిగా చేస్తున్నాం. దీర్ఘ సుమంగళీ భవ.
సావిత్రి, నేను అనుకోకుండా నిద్రపోయాను. అవునండి, పదండి, పొద్దు పోయింది, పదండి. నాయన, సత్యమంత. నాన్న, నాన్న, మీకు చూపు వచ్చిందా? నా కళ్ళకు వెలుగొచ్చింది నాయన. ఈ ప్రపంచాన్ని అంతా నేను చూస్తున్నాను. అమ్మా, సావిత్రి. బావయ్యా, జుమత్సేన మహారాజులకు శుభవార్త. సాల్వరాజ్య సేనాధిపతి అయిన సురసేనుడు నమస్కరిస్తున్నాడు. మహారాజా, ఇప్పుడు తమ ఔన్నత్యం గురించి ప్రజలు గుర్తించారు. సాల్వరాజ్యంలో జనులు ఒకరితో ఒకరు చేరి శత్రువులను కూల్చి రాజ్యాన్ని జయించారు. ఇక తమరే రాజభారం వహించాలి, ప్రజాభిప్రాయాన్ని మన్నించాలని సర్వసేనాధిపతి నన్ను పంపించారు. సావిత్రి, అమ్మా, అమ్మా, సత్యవంతుడా, మరి నారద మహర్షి చెప్పినది? నారాయణ, నారాయణ. నారదుడు చెప్పినది సత్యం. సత్యవంతుడు మరణిస్తారని నేనే చెప్పినది, చెప్పినట్లే జరిగినది. యమధర్మరాజు నుంచి సత్యవంతుడు ప్రాణాలు కాపాడినది, యుమత్సేన మహారాజు గారి కంటి చూపు రాజ్యం తిరిగి సంపాదించినది ఈ చిన్నారి సావిత్రి యొక్క బుద్ధిశక్తి, తపశక్తి, పూజలు, పతివ్రత ధర్మం వల్ల మాత్రమే. ఒక పతివ్రత తలుచుకుంటే నెరవేరిన కార్యమంటూ లేదని సావిత్రి నిరూపించింది. నారాయణ, సావిత్రి, నువ్వు జయించావు, నువ్వు సాధించావు. స్త్రీయే మహాశక్తి, స్త్రీయే ప్రకృతి, స్త్రీయే ఆదిశక్తి.